हाई फ्रेंड्स, वेलकम टू प्रैंक कॉल्स। प्रैंक कॉल्स एंटे मैं फ्रेंड उन्ना फ्रेंड्स आज ईसीआई बैंक में पर्सनल लोन 5 लाख आज ईएमआई कटोलेम वाल फोन चेसा फोन ले 4 मंथ्स फोन का फोन ले आये फोन माटदा मेरी ईएमआई कटम कदा अट्ला आज रियाक्षन एटो एटाला चूदा ओके फोन चाहू हेलो 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 सर नमस्ते सर ఎవర్ సార్ సార్ ఐసిఐసి బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం సార్ చెప్పండి సార్ సార్ మేము సార్ మీరు ఈఎంఐ కట్టట్లేదు కదా సార్ అవును సార్ కట్టలేదు సార్ సార్ ఎప్పుడు కడతారు సార్ సార్ నెక్స్ట్ మంత్ కడతాం సార్ సార్ నెక్స్ట్ మంత్ అంటే అంటే చాలా కష్టం సార్ టూ ఈఎంఐస్ పే చేయండి సార్ ఇప్పుడు సార్ అమౌంట్ లేదు సార్ రాలేదు సార్ అమౌంట్ లేదంటే ఎట్లా సార్ మీరు ట్రై చేయండి సార్ ఎవరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర ట్రై చేయండి సార్ సార్ అందరికి ఫ్రెండ్స్ కూడా ఇదే ప్రాబ్లం సార్ సార్ ఇప్పుడు మీరు ఒక 1 మంత్ 2 మంత్స్ అంటే అడ్జస్ట్ చేసుకుంటాం సార్ ఒకటే సార్ 4 మంత్స్ అంటే ఎట్లుంటుంది సార్ మీకు కూడా సార్ మనం లాక్డౌన్ వచ్చింది కదా సార్ అందుకనే మేము 4 మంత్స్ సార్ మేము కూడా అంత కూల్గా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే లాక్డౌన్ వచ్చింది దాని గురించే అంత కూల్గా మాట్లాడుతున్నాం లేకపోతే వేరేలాగా మాట్లాడేటప్పుడు సార్ 4 మంత్స్ కదా అదే సార్ నెక్స్ట్ మంత్ కట్టేస్తాంలే సార్ మనం లేదు సార్ 2 మంత్స్ కట్టాలి సార్ ఇప్పుడు అయితే అదే సార్ సరేలే సార్ నెక్స్ట్ మంత్ కట్టేస్తారు 2 మంత్స్ సార్ మీరు ఈఎంఐలు కట్టినప్పుడు మార్టోరియం పెట్టుకోవాలి సార్ మీరు సార్ మార్టోరియం నాకు తెలియదు సార్ లాస్ట్లో తెలిసింది బ్యాంక్ మేనేజర్ నా అడిగితే టైం అయిపోయింది బాబు అని చెప్పినాడు టైం అయిపోయింది అంటే సార్ ఇప్పుడు మా బాబు కూడా అర్థం చేసుకోండి సార్ మీరు ఇప్పుడు మాట్లాడండి సార్ ఇది కూడా ఇంపార్టెంట్ కాలే వర్క్ ఇది కూడా వర్కే మీరు కూడా ఇదైతే వర్క్ కాదు కదా మీరు కూడా అమౌంట్ తీసుకున్నారు ఇది కూడా మ్యాటరే ఇది కూడా అర్జెంటే మీకు తీసుకునేటప్పుడు ఒకలా తీసుకున్నారు సార్ ఫస్ట్ చెప్పేది వినండి సార్ చెప్పు సార్ సార్ అమౌంట్ అయితే తీసుకున్నాను అయిపోయిందా సార్ ఈఎంఐ కట్టాలని తెలియదా సార్ మీకు హలో సార్ చెప్పండి అమౌంట్ తీసుకోలేదని నేను నీకు ఏమని చెప్పినానా చెప్పలేదు మళ్ళీ ఎందుకు అమ్మా సార్ మరి ఇప్పుడు ఇది కూడా అర్జెంట్ పనే కదా సార్ వేరే పని ఉంది నేను ఫోన్ చేస్తా అంటే సార్ ఇది కూడా అమౌంట్ ఇది కూడా పనే కదా అర్జెంట్ పనే కదా ఏదో ఆలోచిస్తున్నా ఇప్పుడు నువ్వు కాల్ చేస్తే తర్వాత కాల్ చేయన్న దాంట్లో తప్పేముంది అంటే మేము అంటే మాకు పని ఉండదా సార్ అంటే మాకు పని ఉండదా ఏంటి నీకు ఫోన్ చేసుకుంటానే ఉండాలి సార్ మీరు మా దగ్గర అమౌంట్ తీసుకున్నారు మాకు ఈఎంఐ కట్టేది ఉంది కట్టండి అంతే మీకు ఫోన్ కూడా చేయండి చెప్పండి ఇప్పుడు నేను నీ దగ్గర అమౌంట్ తీసుకోలేదని నేను చెప్తున్నాను చెప్పలేదు సార్ నేను అంటున్నాను మీరు అర్జెంట్ పని ఉంది ఇంకొకటి అంటే ఇది కూడా ఇంపార్టెంటే అని చెప్తున్నాను సార్ ఇది ఇంపార్టెంటే ఒక 10 నిమిషాలకు కాల్ చేయొచ్చు నేను కొన్న సిగరెట్ ₹15 ఆరిపోతే మళ్ళీ తర్వాత తాగాలనుకుంటే తాగొచ్చా తాగలమా చెప్పు సార్ నేను ఏం మాట్లాడుతున్నా నువ్వు ఏం మాట్లాడుతున్నావు సార్ సిగరెట్ 10 నిమిషాలు అయిన తర్వాత మాట్లాడొచ్చు 10 నిమిషాల తర్వాత సిగరెట్ దాదాం అనుకుంటే అయిపోయి ఉంటది కదా సార్ ఒక్క నిమిషము మీరు లోన్ తీసుకునేటప్పుడు ఇవన్నీ ఇట్లా కథలు చెప్పిరా మీకు ఎట్లా ఇచ్చిన లోను మీరు ఎట్లా కడుతున్నారు మంచి మాట్లాడుతున్నాం సార్ ఇట్లాంటి మాటలు సార్ మీరు మిమ్మల్ని సార్ సార్ అంటుంటున్నా అంటే ఎంత మంచి మాట్లాడుతున్నా మీరు కూడా అంత మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అవును సార్ 25 మంత్స్ నుండి కడుతున్నా ఎట్లా కడుతున్నాను మీకు తెలియదా ఎట్లా కడుతున్నారు బ్యాంక్లో డెబిట్ అవుతున్నాయి మీరు కడుతున్నారు ఏమన్నా బ్యాంక్లో డెబిట్ అవుతున్నాయి ఆ బ్యాంక్లో డెబిట్ కార్డ్ అంటే నేనే ఏమన్నా నువ్వు చేస్తున్నావా నువ్వు ఎందుకు వేస్తున్నావు సార్ అది ఆటోమేటిక్ డెబిట్ అవుతుంది అవును సార్ కరెక్టే ఆటోమేటిక్ డెబిట్ అవుతుంది కరెక్టే ఆ ఆటోమేటిక్ డెబిట్ అవడానికి మంత్లీ పైసలు నువ్వు వేస్తున్నావా నేను ఇస్తున్నాను దాంట్లో అది ఎవరు వేస్తున్నారు మీకే తెలుసా సార్ నాకెట్లా తెలుస్తుంది మళ్ళీ ఎందుకు నువ్వు అవన్నీ మాటలు మాట్లాడేది
లేదు సార్, నాకు ఇప్పుడు కట్టాలి అంతే, నాకు సంబంధం లేదు. నువ్వు కడతావా లేకుంటే ఇంటికి రావాలా? ఇంటికి వచ్చి ఏం చేస్తావు? నువ్వు ఈఎంఐ కడతావా లేదా? నువ్వు లోన్ తీసుకున్నావు కదా, లోన్ అనేది సెటిల్మెంట్ చేస్తావా లేదా ఇంటి ముందు వచ్చి టెంట్ వేసుకొని కూర్చోవాలా అంతే? సార్ నువ్వు ఇంటి ముందు టెంట్ వేసుకోవడానికి నాదేం పెద్ద గ్రౌండ్ కాదు సార్, ఇంటి ముందర ఉండేది చిన్న గల్లీ. నువ్వు టెంట్ వేసుకొని కూర్చుంటావు అంటే ఏరియాలో వాళ్ళు ఊరుకో ఉండరు. అవును సార్, చిన్న గల్లీ ఇంటన్నప్పుడు ఇంకా మీకు లాస్ట్ అండ్ ఫైనల్ సార్, మీరు కడతారా ఈఎంఐస్ కట్టండి లేదా మేము ఏం చేయాలో చేసుకుంటాం, ఇంకా తర్వాత మీ ఇష్టం, బాధపడలేదు. నేనెందుకు బాధపడతా సార్? నువ్వు చక్కగా మాట్లాడు, ముందు బాధపడతావు గీత పడతావు అంటే. సార్ మరి ఇప్పుడు నేను ఏమంటున్నా, మంచిగా ఇవ్వను సార్ ఈఎంఐ టు ఈఎంఐస్ అంటున్నా. మీరు ఇవ్వను నెక్స్ట్ మంత్ ఈఎంఐస్ అడిగినారు, నేనేమన్నా 4 మంత్స్ నెక్స్ట్ మంత్ కడతానన్నా, నువ్వేమన్నా 2 మంత్స్ కావాలన్నా, నేను నెక్స్ట్ మంత్ కడతానే అన్నా. నెక్స్ట్ మంత్ ఏంటి సార్, నువ్వు ఇప్పుడు నాకు గట్టు అంతే, నాకు 2 మంత్స్ గట్టు, తర్వాత ఏమన్నా ఏమన్నా నేను మిమ్మల్ని. నువ్వేం నన్ను ఏమనుకున్నాడు వెళ్ళి సార్? ఏం రేటింగ్ మాట్లాడుతున్నావు నువ్వు? అవును సార్, ఇట్లానే మాట్లాడతాం, రికవరీ టీం అంటే ఇట్లానే ఉంటుంది. ఇచ్చేటప్పుడు ఎంత మంచిగా ఇస్తామో తీసుకునేటప్పుడు అంత మంచిగా ఇవ్వాలి సార్ మీరు. అవును సార్, నేను మంచిగానే ఇస్తున్నా కదా, నిన్నేం అనలేదు కదా. అవును మళ్ళీ మరి కట్టాలి కదా, మరి ఇప్పుడు కట్టాను నెక్స్ట్ మంత్ అంటే. ఇప్పుడు కట్టాలి కదా అంటే ఎట్లా కడతావు సార్? ఏంటి అప్పు చేసుకోండి సార్, దొంగతనం చేయండి లేదా అప్పు చేసుకోండి, ఏదైనా నాకు సంబంధం ఉండదు అది, నువ్వు కట్టాలంతే. సరేలే అప్పు నువ్వే ఇచ్చేసే మరి నాకు, నేను నీదే నువ్వే ఇచ్చేసాయి అప్పు. నేను ఎందుకు ఇస్తా సార్? నువ్వు ఎవడో నేను ఎవడో. మరి నువ్వెవడో నేను ఎవడో అనుకున్నప్పుడు మరి నువ్వు మాట్లాడతావు సార్? నువ్వు ఈఎంఐ కట్టాలి, మా బ్యాంకు నువ్వు లోన్ ఉన్నావు. ఆ కేసు నా దగ్గరకు వచ్చింది, నేను నీకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను, ఇస్తావా మంచిది, తర్వాత ఇంకా దాని తర్వాత మీరు తట్టుకోలేదు సార్, చెప్తున్నా ఇచ్చేయండి. ఓకే తనడం అది వేరే విషయం సార్, మీరు ముందు ఈఎంఐ కట్టండి మంచిగా. సార్ 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 నాకు బీపీ ఎక్కువ చెప్తున్నాడు, నువ్వు రాంగ్ రాంగ్ మాట్లాడదు సార్. బీపీ మాత్రం చెప్తున్నాడు మరి సార్, అంటే లోన్ తీసుకునేటప్పుడు లేదు సార్ బీపీ. నెక్స్ట్ మంత్ 2 ఈఎంఐస్ కడతానని అంటే మీకు లోన్ తీసుకునేటప్పుడు తెలియదు అంటున్నా నేను మీకు. లోన్ తీసుకునేటప్పుడు తెలియదు అంటే లోన్ తీసుకునేటప్పుడు నువ్వు చెప్తున్నావా నాకు 4 మంత్స్ కరోనా వస్తుందని? అవును సార్, అందుకే నీకు ఎప్పుడైనా ఫోన్ చేసినా 3 మంత్స్ నుంచి చెప్పు. మరి 3 మంత్స్ నుంచి చేయలేదు నేనేమైనా, నువ్వు చేసినావు నా ఇంటికి వచ్చినావు అని చెప్తున్నాను అడిగి. మరి అందుకే ఇప్పుడు ఫోన్ చేసినా, నువ్వు కట్టేది ఉంది కట్టాలి కథం అంతే. ఇంకా నేను చెప్పేది కూడా అదే, నువ్వు నాకు ఇచ్చినావు నేను కట్టేది ఉంది కడతా నెక్స్ట్ మంత్ అంతే. నెక్స్ట్ మంత్ కాదు సార్, నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు సార్? నెక్స్ట్ మంత్ 16,000 కట్టాలి. ఎట్లా కడతావు సార్? నువ్వు 16,000 నీ శాలరీ 20,000 అని పెట్టినావు వీడా, ఎట్లా కడతావు సార్? నువ్వు నీకు వచ్చే జీతం ఏంటో సార్, 20,000 వస్తుంది ఆఫ్టర్ ఆల్. 20,000 16,000 కడితే రూమ్ రెంట్ ఏం కడతావు సార్ నువ్వు? మాకు తెలియదు ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ. అవును సార్, నీకు ప్రాబ్లమ్ తెలిసినాడు మరి అడ్జస్ట్ కాలేవా సార్ నువ్వు? సార్ అందుగురించే నీకు 4 మంత్స్ ఉన్నాయి కదా, నేను ఏమంటూ కట్టమంటున్నా నీకు, ఏమన్నా అర్థమవుతుందా లేదా? సార్ సార్ 2 ఇయర్స్ బ్యాక్ నా శాలరీ 20,000, ఇప్పుడు నా శాలరీ 30,000. 30,000 40,000 నాకు తెలియదు సార్, నువ్వు మా డేటాబేస్లో ఏమైతే చెప్తున్నావో నేను అది ఉన్నది ప్రకారం నీకు చెప్తున్నా నేను అంతే. మళ్ళీ కరెక్టే సార్, నువ్వు అవన్నీ నాకు టీటీ దింగే కథలు తిన్నది సార్ చెప్తున్నా, ఇది సీరియస్గా చెప్తున్నా మళ్ళీ. నీకు 20,000 వస్తుంది, నువ్వు అంత కడతావు ఇంత కడతావు అవన్నీ మాటలు నీకు అనవసరం, నేను నెక్స్ట్ మంత్ కడతా అన్నా. సార్ ఇప్పుడు ఒకటే సార్, ఇస్తావా చీటింగ్ కేసు పెట్టాను ఒకటే మాట. ఏం చీటింగ్ కేసు పెడతావు? కానీ బ్యాంక్కి ఈఎంఐ పే చేసేలా పెడతా. ఎందుకు పెడతావు? ఏ నీ బ్యాంక్ ఏమన్నా టోకరా ఇస్తున్నాను నేను, ఏమన్నా చీటింగ్ కేసు పెట్టినకి నువ్వు? అవును మళ్ళా నువ్వు నా దగ్గర తీసుకున్నావు, మరి కట్టట్లేవు బ్యాంక్కి. ఏ నువ్వు కథలు దింగే మాటలు మాట్లాడక చెప్తున్నావు, బీపీ రేంజ్ తెప్పియకో. నువ్వు బీ పని తెచ్చుకో, నేను నెక్స్ట్ మంత్ కడతా అన్న, అక్కడికే కథమ్మ అది ఇంకా. సరే సార్ నెక్స్ట్ మంత్ కట్టుకోవాలని కట్ చేయి, నాకు ఇప్పుడు కావాలంటే నువ్వు వస్తావని నేను డబ్బులు పెట్టుకుని ఎదురు చూస్తున్నాను నీకోసం. ఏమన్నా సార్ నువ్వు అవన్నీ మాటలు లేదు, కడతావా లేదా నువ్వు తర్వాత నీకు ఏం జరిగినా మాకు సంబంధం లేదు, ఇంకా ఏమైనా జరగచ్చు నీకు. ఏం జరుగుతుంది, ఏం చంపుతావా? చంపడం అంత పెద్ద మాటలు ఎందుకు లే, కానీ ఏం చేస్తావు ఇప్పుడు? మంచిగా నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఏమంటలేను. నేను నువ్వు లోన్ తీసుకున్నావు కట్టాలి కదా తెలియదా, 4 మంత్స్ నుంచి ఊరుకున్నాము, అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఊర్లో ఉంటే ఊరికి రాలేమనుకున్నావు ఎట్లా? సార్ నేను ఊరి
నుంచి హైదరాబాద్ వచ్చింది లో ఈఎంఐ కడదామనే నిన్న జాబ్కి వచ్చింది సార్. మీరు తిక్క తిక్కగా మాట్లాడకండి సార్, నీకు అసలే నాకు బీపీ రేజ్ ఎక్కువ చూడు సార్ చెప్తున్నా. నేను మొన్న వచ్చేటప్పుడు కూడా ఆధునికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి వచ్చిన, మళ్ళీ మీరు ఈఎంఐ కట్టాలని ఫోన్ చేస్తే మంచిగా ఉంటుంది సార్ చెప్తున్నా. సార్ నేనైతే పక్క ఫోన్ చేశాను సార్, నువ్వు ఈఎంఐ కట్టడం నీ దగ్గర పిండి ఉసిరి మారు చేస్తాను నేను నీ దగ్గర, నువ్వు ఎట్లా కట్టవో నేను చూస్తాను నిన్న. నేను ఏం పెడతావు, నేను ఏమైనా ఆవుననుకున్నావా? పాలు పిండితా అనడానికి, పిండి మరి వసూలు చేస్తా అనడానికి, మనిషి నేను ఇవ్వనంటే నువ్వు నా దగ్గర నుండి రూపాయి కూడా తీసుకోలేవు ఇప్పుడు చెప్తున్నావు. చూస్తావా, చూస్తావా, చూడకపోతే ఏం బిక్తావు, చూస్తా ఏం మంచిగా రెస్పెక్ట్ మాట్లాడుతుంటే చాలా దుబారా మాట్లాడుతున్నావా? సార్ నువ్వు పీక్తావా గీక్తావా నేను మాట్లాడలేదు సార్. ఇప్పుడు నువ్వు మంచిగా మాట్లాడితే ఒక 2 డేస్ 4 డేస్ నీకు టైం ఇస్తా. లేదన్నా అనుకో, ఇప్పుడే నైట్ నైట్ వస్తాం, నీ ఇష్టం. రేపు నీ ఆఫీస్ అడ్రస్ ఉంది మా దగ్గర, మొత్తం ఆఫీస్ దగ్గరకు వస్తాం. రావాలనుకుంటే హైదరాబాద్ కాదు, ఊర్లోనే ఉన్నారా, ఎంగనూరులోనే సార్ వచ్చి సార్. కర్నూలు డిస్ట్రిక్ట్ ఎంగనూరు మండలం, అదే కదా మీది. అదే కదా, మళ్ళీ అంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మార్చినట్టు ఊర్లో కూడా మార్చే, మరి వచ్చిన తర్వాత వేస్ట్ కదా సార్. ఇప్పుడు ఇక్కడ అడ్రస్ ఇచ్చావు, కాలేజ్ వెళ్ళిపోయావు, ఇప్పుడు హైదరాబాద్ లో అడ్రస్ ఇచ్చావు, ఇక్కడ కంపెనీ రికవరీ టీమ్ సార్, రికవరీ బ్యాచ్ కాదు. అందుకే నీకు ఇంతవరకు మంచి మర్యాదగా మాట్లాడుతున్నాను. అదే పెడతా సార్ నీ మీద, నువ్వు పైసలు ఇవ్వకపోతే ఈ మంత్ లోపు నువ్వు ఇవ్వకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా, బొక్కలు వేపిస్తా నేను. ఎదురుకుంటే మాత్రం ఎట్లదంతా నాకే తెలియదు చెప్తున్నా, మరి చీటింగ్ కేసు అంటావు. మర్యాద తీసుకో, మర్యాద ఇయ్యి అంతే, నీ దగ్గర అంతే సార్. ప్లీజ్ సార్ చెప్పినా, మర్యాద చెప్పకుంటే ఏం చేస్తావు సార్? నువ్వు కట్టేది ఉంది ఇచ్చి పడే అవన్నీ. నువ్వు నువ్వు ఈఎంఐలు కడితే ఎవరు ఫోన్ చేస్తారు సార్? నీకు నువ్వు కరెక్ట్ ఈఎంఐలు పే చేస్తే నీకు ఎవరు ఫోన్ చేస్తారు రేపు? ముందు అవును వ్యా, మరి జాబ్ పోయింది, నేను ఈఎంఐ ఎట్లా కట్టుకోవాలా అన్నావు. ఇందాక ఏమన్నావు, నేను ఊర్లోనే హైదరాబాద్కి వచ్చినా ఈఎంఐ కట్టని కాను, మళ్ళీ ఎప్పుడు చూసి ఊర్లోనే ఉన్నావా, ఊరికి రావాలి ఏమి అంజనాటకాలు ఏమో డ్రామాలు నడుస్తున్నాయి. మాటలు మారుస్తలేను, నేను మాట మారుస్తలేను. హైదరాబాద్కి వచ్చిన 10 డేస్ వర్క్ చేసినా, కొద్ది పని ఉంటే మళ్ళీ ఊరికి వచ్చినా, మళ్ళీ రేపు పోతా, అంత లోపల నీ గుత్తల దుమ్ము ఉంటే రా, మళ్ళీ ఇంటి దగ్గరకు రా. సార్ మాది మీ ఎంఎన్ఆర్లో బ్రాంచ్ ఉంది సార్, మా బ్రాంచ్లు అన్నీ ఉన్నాయి, మేము అక్కడ లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాము. చాలా రాంగ్గా మాట్లాడుతున్నావు, చీటింగ్ కేసు అంటే నీకు ఏమర్థం అవుతుంది? చీటింగ్ కేసు మీద నువ్వు మమ్మల్ని బ్యాంక్ చీట్ చేసినావా? నువ్వు డబ్బులు ఇస్తావా? ముందు డబ్బులు ఇవ్వాను, నీ బ్యాంకు నమ్మట, మరి నాకు పెద్ద మాటలు చెప్తావు. నాకు బీపీ తెప్పించేద్దా చెప్తున్నా, ఇడు మరి సంగ ఫోన్ కట్టి. సార్ నువ్వు అట్లాంటి మాటలు అనవసరం సార్ నీకు. నేను చెప్పేది కూడా నీకు అదే, అవన్నీ మాటలు నా అవసరం, నాకు బీపీ తెప్పించక ఇంకా మళ్ళీ మంచి మాటలు రావు. నేను ఊర్లోనే ఉంటావా వస్తావా రా అంతే. ఊర్లోనే ఉంటావా వస్తావారా ఇస్తావారా అంటే ఏమే, నీ మాటలేంది, నువ్వేంది, నీ డ్రామాలేంది, ఏంది అనుకుంటున్నావు నువ్వు? బ్యాంక్ అంటే ఐసీఐసీ అనుకుంటావు, నువ్వు మాట్లాడుకుంటున్నావా? నీ బ్యాంక్ నీకు అంత సపోర్ట్ ఉన్నప్పుడు నా ఇంటి దగ్గరకు రాక నువ్వు ఫోన్ చేసి ఫోన్లో వెళ్ళేది లేని. బ్యాంక్ అంటే బ్రాండ్ ఇంటర్నేషనల్ బ్యాంక్, ఇది ఇంటర్నేషనల్ కాకుండా లోకల్ పెట్టుకో. ఇంటర్నేషనల్ బ్యాండ్ నీకు ఎంత నమ్మకంగా లోన్ ఇచ్చిందో బ్యాంక్ కూడా అంత. ఏం చెప్తున్నా నీకు అర్థమవుతుంది, ఇంటర్నేషనల్ కాకపోతే లోకల్ పెట్టుకో. అప్పు నువ్వు నాకు ఇచ్చిన ఫోన్ చేయడం మానేసి ఇంటి దగ్గరకు రా. అరే ఇంటి దగ్గరకు రా అంటున్నావు, నువ్వు పీకలేనప్పుడు కట్టడానికి ఎందుకు తీసుకున్నావా నువ్వు లోను?
నాకు మంచి మాటలు రా, మళ్ళా నువ్వు డ్రామాలు తెంగా కథలు తెంగా నువ్వు మంచి ఈఎంఐ కడతావా లేకుంటే ఏమని చేసుకోమంటావా? నువ్వేం చేసుకుంటావు? నా ఈ ఆతలు మళ్ళీ నాకు మంచి మాట రావు ఇంటి చెప్తున్నా. ఆ మాటలు నాకు కూడా వస్తాయి. ఏమొస్తాయి చెప్పు, నువ్వు ఎదురువల్లే నాకేమొస్తాయి? నీకు నీకు జోబులో రూపాయి గతి లేనప్పుడు నువ్వు ఎందుకు తీసుకున్నావు 5 లక్షల లోను? జోబులో రూపాయి గతి లేదని సాయంత్రం కట్టలేదురా లేదన్నప్పుడు నువ్వు 5 లక్షలు ఎందుకు పెరగనికి ఇచ్చినావు అనకే? అరే బాయ్, నీ జాబ్ చూసి ఇచ్చినాం రా బాయ్. నువ్వు మరి ఆ జాబే లేదంటున్నా, మూసుకో రెండు ఒక నెల కడతా. అరే లింగంగా, నాకు మంచి మాటలు రావు. ఇంకా నీకు బోడి గారికి ఇంకా లింగంగాడే రే, ఫోన్ పెట్టరా నాయన, నాకు బీపీ తెప్పియద్దు చెప్తా ఇడు, మళ్ళీ బ్యాంకు వెతుక్కుంటూ వచ్చి మరదంతా ఇడు చెప్తున్నా. నీ పేరు ఎందుకు, ఏం పేరు చెప్పు? నా పేరు నీకు ఎందుకు రా బాయ్? మరి ఫోన్లో ఇన్ని అవల కూతలు ఎందుకు కూర్చున్నావులే? అరే నువ్వు లోన్ కట్టడానికి పైసలు గతి లేవురా నీ దగ్గర, నీకు ఎందుకు రావని మాటలు, పీకలేని మాటలు. అవునులే, నాకు లోన్ కట్టడానికి పైసలే గతి. అరే నీ దగ్గర రూపాయి గతి లేదురా, గతిలో లోన్ తీసుకున్నా లేవు సార్, ఇప్పుడు ఇస్తా సార్, ఎట్లో చూసుకోండి సార్, ఆ సార్ అనక పీక్తో ఏమాదిరి ఏదిరా నీ మాటలు. నువ్వు రూపాయి గతి లేనుడా, మళ్ళీ నాకుతో మాట్లాడుతున్నావు మళ్ళీతో. నువ్వు ఇచ్చిన ఫోన్ చేయాలంటే నాకు అర్థమైంది, నీ బాధ నాకు అర్థమైంది. 4 మంత్స్ నుంచి ఫోన్ చేయాలి ఎవరికైనా ఒకటి అని చెప్పి 4 మంత్స్ నుంచి ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే ఏం పీక్తామంటే ఏమరా నీ పీక్ 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 చూపించాలనుకున్నావు రా బాయ్? నువ్వు మళ్ళీ పీక్ చూపించాలనుకున్నాడే, ఒక మాట్లాడతా నాకురా. రా అంటున్నా, రే రా అంటున్నా, సార్ అని పిలుసు. అమ్మడ్డని పిలుస్తాను, అమ్మడ్డని సార్ అని పిలుసు. ఏమరా గుద్ద పలిచిందా రే చక్రి గారే, చక్రవర్తి గుద్ద పలిచిందిరా. నువ్వు 5 లక్షలు ఇచ్చినావు కదా, తిని తిని గుద్ద పలిచింది, కట్టకుండా ఉండమంటావా చెప్పు మనకు, కట్టకుండా ఉంటా. చక్రవర్తి చక్రవర్తి గారు, లోన్ కట్టండి గారు. నా మడ్డ గారు అని పిలవండి నన్ను, నా మడ్డ గారు అని. చీటింగ్ కేసు పెడతావు? చీటింగ్ కేసు దేనికి వస్తా చెప్పు, నీకు తెలుసా చీటింగ్ కేసు దేనికి వస్తాదో? నాకు తెలియదు సార్, నువ్వు చెప్పాలి సార్. చీటింగ్ కేసు దేనికి వస్తా చెప్పు, పోరా. చీటింగ్ కేసు పెడితే వాళ్ళ ఫ్యూచర్ ఎంత నాశనం అవుతుంది నీకు తెలుసా? అవును సార్, నీ జాబ్ తీపిస్తా. జాబ్ ఇచ్చినట్టు చెప్తా కొట్టాలి ముందు చెప్తున్నా. నువ్వు పనిచేసే ఇన్ఫోసిస్ కంపెనీలో నిన్ను అరే నీతో మాట్లాడేది వేస్ట్ రా, నువ్వు గతి లేరు నాకు అర్థం అయిపోయింది. నీ దగ్గర రూపాయలు అరే నేను కట్టలేను రా బాయ్, కట్టుకోను. కట్టలేను రా బాయ్, కట్టుకోను ఎట్లా అంటావులే? నేను కడతా నెక్స్ట్ మంత్ కడతా అంటున్నా. అరే నా దగ్గర గతి లేవురా, కట్టుకోరా బాయ్. ఎట్లా అంటే నేను కట్టుకుంటారా బాయ్, నా శాలరీలో కట్టుకుంటారా బాయ్? 16,000 అంటే 16,000 రా బాయ్. అరే నీతో మాట్లాడకన్నా ఇంతసేపు మంచి రెస్పెక్ట్ చేయిందిరా బాయ్, నువ్వు కథలు దింపుతున్నాయిరా. ఫాల్తు, నీకు శాలరీ ఇచ్చేది నేను, శాలరీ ఇచ్చేది నేను, మళ్ళీ నీ శాలరీలోనూ నా ఈఎంఐ కడతావా? నువ్వు ఎక్కడి నుంచి, నీ ఇంట్లో నుంచి తెచ్చిస్తున్నావా లేకుంటే మీ నాన్న నుంచి తెచ్చిస్తున్నావు, ఎవరి దగ్గర నుంచి తెచ్చిస్తున్నావు రా బాయ్? నువ్వు నాకు జీతం ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. అరే నీతో మాట్లాడడం అవసరం రా బాయ్, ఇంకా నువ్వు కట్టలేని నోడు. ఒక్క నిమిషం ఆగు, నువ్వు నాకు లోన్ ఎంత ఇచ్చినావు? 5 లక్షలు. 5 లక్షలకి ఇంట్రెస్ట్ ఎంత ఇస్తున్నావు? 3 లక్షలు. 3 లక్షలు. 3 లక్షలు ఎందుకు ఇస్తావు బే? నాటకాలు తింటున్నావు ఏమన్నా? మరి ఎంత ఇవ్వాలి బే? ఎంత పడుతుంది? 1 లక్ష పడుతుంది అంతే 5 ఇయర్స్కి. అరే ఎంత అని కదా బాయ్, 3 లాక్స్ 4 లాక్స్ వేస్తాం రా బాయ్. నువ్వు ఇసు కట్టు, నువ్వు కట్టలేవు కదా, దెంగి గుద్ద మూసుకొని ఉండు. ఇంకా నేను ఇచ్చే 1 లక్షతోనే నువ్వు శాలరీ తీసుకుంటున్నావు వీడియో చాలా బాయ్. నువ్వు అవన్నీ నాటకాలు దెంగనట్లా చక్కగా చెప్తున్నా. బండి ఉందా గుద్ద కింద, బండి వేసుకొని ఇంటి దగ్గరకు రా, ఇంటి దగ్గర ఉన్నా ఏం దిక్కుతావు, తిక్కొని పో. చక్రన్న చక్రన్న, నేను ఏసుగాడు ఏసురాజు. ఇది ప్రాంకాల్, ఇది ప్రాంకాల్ అన్నా. నేను మీ ఫ్రెండ్ యేసురాజు, వాళ్ళ తమ్ముడు నరసింహ తమ్ముడు. హలో సారీ అన్నా, సారీ ఇది ప్రాంకాల్ అన్నమాట. ఇది ఇదంతా ఫేక్ అన్నమాట, ఇది ప్రాంకాల్. మా అన్న నీ మీద ఏమంటే నేను చేసిన అన్నమాట.
ఇది కొంచెం జస్ట్ ఫన్ అంటే మా అన్న చెప్పింది అనమాట, నీ మీద చెయ్యి ఇట్లా లోన్ కట్టాలి వాడు ఇట్లా ఇయ్యి అంటే చేద్దాం అని దాని గురించి వీడియో నీ మీద ప్రాంక్ చేసిన అనమాట. మరి 20 నిమిషాలు సత్తా ఇస్తావారా? అంటే ఇంకా ఎట్లా 20 నిమిషాలు అంటే సత్తా చేయాలి. సరేరా సారే అన్న, ఏమనుకోకు, ఈ వీడియోని నేను యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా? పెట్టుకుంటావరా మరి, కాదు ఎమ్మెగ్నోరని తెలుసు పెట్టుకుంటాం అవసరమా? ఎమ్మెగ్నోరని తెలుసు కదా పెట్టడం అవసరమా అంటున్నా? ఏదో ఒకట్లే పెట్టుకోవచ్చు కదా అంటున్నా. ఏమన్నా అవుతుందా? ఏం కాదు జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఇప్పుడు నీ పర్మిషన్ తీసుకొని యూట్యూబ్ లో పెడుతున్నా కదా నేను. ఏమన్నా అంత తలకాయ చెడిపోతున్నాను మీ అన్నం తిట్టాలి ఫస్ట్ ఫోన్ చేసి. సారీ ఏమనుకోకు అనమ్మా. సరేనా, థ్యాంక్స్ అన్న. ఓకే బాయ్ అన్న. ఏమనుకోక అన్న, సరే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే అన్న, బాయ్ అన్న. ఓకే బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ప్రాంక్ మీకు నచ్చినట్టయితే లైక్ మరియు షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చిన వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.